అన్న ఏం సంగతి బాగున్నావా ఆ బాగున్నా ఏం చేస్తున్నావు ఇక్కడ సతమన వచ్చిన ఒసలే నువ్వులే ఆహా చద్దామని నువ్వు ఎందుకు వచ్చినా చెప్పు నీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు నాకు అసలు ఎక్కడ ఉపాధి లేదు ఇక్కడ నిరుద్యోగత అది కాదు అంటే నీకేమైనా ప్రాబ్లం ఉందా కుటుంబంలో ఎందుకు చద్దా ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటే చచ్చిపోరా అనుకుంటావా అంతే అంటే అప్లై అయినాయి 2-3 లక్షలు అప్లై అయినాయి పంటల మీద అయ్యే తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని చెప్తుంది ఇంకా మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్తుంది కదా ఈ రాజకీయాలన్నీ దొంగ రాజకీయాలని అదే దొంగ రాజకీయాలు అంటే నువ్వు ఓటేసేటప్పుడు నువ్వు ఏమన్నా డబ్బులు తీసుకున్నావా డబ్బులు అంటే అందరు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అయితే నువ్వు దొంగవే కదా నేను దొంగనే ఆ నువ్వు దొంగవే దొంగ రాజకీయాలు అంట మరి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందామని ఎందుకు అనిపిస్తలేదు నీకు మరి ఎన్నుకోవాలంటే మంచి నాయకుడు రావాలే కదా అంటే మంచి నాయకుడు రావట్లేదని నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు బతుకు ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అదే అబద్ధాలు చెప్పడం